మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం. మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం కూడా కలిసి వస్తుందని అర్థం. ఇది చాలా సందర్భాల్లో యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగా అవుతుంది, లేదా కిడ్నీ లేదా బ్లాడర్లో రాళ్ళు ఉండటం వల్ల, లేదా యురినరీ ట్రాక్ గాయపడడం, లేదా ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు ఏమైనా కావచ్చు. చాలా అరుదైన బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు, కానీ దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు. మూత్రం నీలం రంగులో రావడం పసిపిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్దవారిలో ముఖ్యంగా వయోగ్ర వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజెక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు. ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. కానీ చాలామంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీస్ డిజీజ్కు సంబంధించి ఇది ఒక సూచనగా భావిస్తారు. ముదురు పసుపు. మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్కు లోనైనప్పుడు అది ముదురు పసుపు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామర్ల వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులోకి రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా మూత్రం పసుపు రంగులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది.